ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. పాఠశాలల అభివృద్ది కోసం కోట్ల రూపాయలను మంజూరు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంటే కొందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రం ఆ పనుల్లో అవకతవకలకు పాల్పడుతున్న వైనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిలకపాడు జడ్పీ హైస్కూల్లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిలకపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ను నాడు నేడు ఫేజ్ 2 కింద రాష్ట ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠశాల నిర్మాణానికి 1,36,97,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన 20 లక్షల నిధులతో పాఠశాల పనులను కూడా ప్రారంభించారు. ఈ పనులను మండల సమగ్ర శిక్ష ఏఈ అహ్మద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాన్యా, స్కూల్ కమిటీ చైర్మన్ జైకర్ రెడ్డి, ఏఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో మండలంలోని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ వారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన వారు పనుల్లో ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటామని, ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. ఇంత జరిగినా పన్నుల్లో మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఉన్నతాధికారులకే ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే సర్వశిక్ష అభియాన్ ఈఈ శ్రావణ్ రెడ్డి, పలువురు అధికారులు పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పన్నులను తనిఖీ చేశారు. అనంతరం పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమకు 50 బస్తాల సిమెంట్ గడ్డలు కట్టగా ఇసుక రాళ్లు సరిగా లేవని ఫిర్యాదులు అందడంతో పాటు వాటిని ల్యాబ్ కు పంపుతున్నట్లు ఈఈ శ్రావణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడ్డలు కట్టిన సిమెంట్, బొగ్గేరు ఇసుక వాడొద్దని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమగ్ర నివేదికను అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏఈ అహ్మద్, ఇంజనీర్ అసిస్టెంట్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇచ్చిందేమో ఒకదానికి, వాడేదేమో మరోదానికి అన్న చందంగా మారింది చిలకపాడు హైస్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనులు. మరి ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ, వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.